ఇక నుంచి నువ్వు చూడు నీ జీవితంలో సంతోషం అనేది లేకుండా ఎలా చేస్తాను సుందరి రాత్రి 8 గంటలకు ఇప్పుడు ప్రతాప్ కి ఏ ప్రాబ్లం లేదు కదా డాక్టర్ అది నేను ఇప్పుడే చెప్పలేనమ్మా ఎందుకంటే ఆపరేషన్ పూర్తయింది గానీ అతను ఇంకా అన్కాన్షియస్ గానే ఉన్నాడు తలకు గాయమైంది కాబట్టి అతను స్పృహలోకి వస్తే గానీ అతని కండిషన్ ఏంటి అనేది క్లారిటీగా తెలియదు అప్పటి వరకు మీరు కాస్త ఓపిక పట్టాలి ప్రతాప్ ను రూమ్ కి షిఫ్ట్ చేస్తారు మీరు అతని దగ్గరికి వెళ్ళొచ్చు అలాగే డాక్టర్ థాంక్యూ ఇట్స్ ఓకే जानकी आशिता नमक अवकाश अश्रिता फोन कदाप्रूव అదేంటి ఫోన్ నుంచి నిన్నే కాల్ చేయమని చెప్పాను కదా మా అమ్మ ఇంట్లో లేదు మా అమ్మమ్మ ఫోన్ నుండి కాల్ చేస్తే తనికి డౌట్ వస్తుంది నేను వాళ్ళని అనుమానిస్తున్నానని వాళ్ళు బాధపడతారు అందుకే నువ్వు కలిగించిన డౌట్ ని నీ ముందే తీర్చేసి ఇంకెప్పుడు నా జోలికి రావద్దు అని చెప్పడానికి ఇక్కడికి వచ్చాను ఫోన్ చేసేది అశోక్ అంకుల్ అని నువ్వు క్లారిఫై చేస్తానన్నావుగా